రసనారెడ్డి గారు, మీరు అడ్వకేట్ కమ్ పొలిటీషియన్ కాబట్టి మీరు కొన్ని లీగల్ పాయింట్స్ కూడా చెప్పగలరు. అంటే ప్రసాద్ గారు చెప్పలేని పాయింట్స్, ఆఫ్ కోర్స్ ఆయన కూడా కొంత ఐడియా ఉంటుంది, బట్ మీ యూ కెన్ సే మోర్ అబౌట్ ఇట్. ఐ థింక్ అందరూ చెప్తున్నది ఏంటంటే, ఈ కేజ్రీవాల్ విషయంలో కావచ్చు, లేకపోతే ఈ కవిత విషయంలో కావచ్చు, ఇంతకుముందు అరెస్ట్ అయినటువంటి వాళ్ళు కావచ్చు, నాకు తెలిసి 14 మందో 15 మందో ఇంతవరకు అరెస్ట్ అయినట్టున్నారు. మీరు చెప్పాలి ఇఫ్ యూ కెన్ కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్. ఇది ఎంత తీవ్రమైనటువంటి నేరం, ఎలాంటి శిక్షలు పడతాయి? చాలా మంది చెప్తున్నారు 6-7 సంవత్సరాల వరకు బయటకు రావడానికి ఛాన్స్ లేదని చెప్తున్నారు, మీరు చెప్పాలి. అయితే సార్, కవిత అంటే ఇది ఇది ఒక టైం లైన్, లేకపోతే ఒక పొలిటికల్ టైం ఫ్రేమ్, లేకపోతే పొలిటికల్ దిక్షాంత అని చాలా చాలా మంది అంటారు. కానీ మీరు ఒకటి ఏం గుర్తుంచుకోవాలి మన ప్రేక్షకులు అంటే, పొలిటికల్ యాక్టివిటీస్ కి అసలు క్రిమినల్ ప్రాసెస్ లో అవి అర్జెంట్ ఇంపార్టెంట్ యాక్టివిటీస్ అని అనుకో. అయినా కానీ మీరు ఈడీనైనా సిబిఐ అయినా 2 ఇయర్స్ నుంచి ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అయిపోతూనే వచ్చింది. వీళ్ళు పొలిటికల్ విచారణ ఇది అది అని అన్నా కానీ, మొన్న కవితను కూడా క్లియర్ గా ఉట్టి స్టేట్మెంట్స్ మీదనే అయితే ఎప్పుడూ అరెస్ట్ చేసి ఉండేవాళ్ళు, లేకపోతే కస్టడీలోకి తీసుకునే ఉండేవాళ్ళు కారు. కానీ మొన్న సర్చ్ అండ్ సీజర్ కూడా స్టేట్మెంట్స్ ఆధారంగా సర్చ్ అండ్ సీజర్ చేసిన తర్వాతనే అరెస్ట్ కస్టడీలోకి తీసుకున్నారు. కస్టడీలోకి కూడా కాన్ఫ్రంటేషనల్ విత్, ఇప్పుడు కస్టడీలోకి ఎప్పుడు తీసుకుంటారు, అసలు ఎటువంటి అంటే వీళ్ళు అంటే ఇన్వెస్టిగేషన్ ఒక క్రూషియల్ స్టేజ్ లో ఉంది. ఈ క్రూషియల్ స్టేజ్ లో వీళ్ళ కస్టడీ ఎంతో ఇంపార్టెంట్, ఎందుకంటే క్లియర్ గా స్టేట్మెంట్స్ అంటే అప్రూవర్ల స్టేట్మెంట్స్ ప్లస్ వాళ్ళకు ఏదైతే ఇంక్రిమినేటింగ్ ఫిజికల్ ఎవిడెన్స్ దొరికిందో దాంట్లో కూడా డిజిటల్ ఎవిడెన్స్ ని తారుమారు చేసిండ్రు అని క్లియర్ గా ఈడీ వాళ్ళే అంటున్నారు. ప్లస్ 100 కోట్లు సౌత్ లాబీ తరఫున కవిత నుంచే వెళ్ళినాయి అని చెప్పేసి అలిగేషన్స్ ఈడీ క్లియర్ గా చేస్తుంది. ఒకటి క్లియర్ గా చెప్పండి రచనారెడ్డి గారు, అసలు చాలా ఒక విషయం చెప్పండి, చాలా మందికి అంటే లిక్కర్ కేసు అంటున్నారు, కానీ కవిత గారు ఈ కేసులో ఏ విధంగా ఇన్వాల్వ్, ఆమె సౌత్ గ్రూప్లో వన్ ఆఫ్ ద పార్ట్నర్ అని చెప్తున్నారు. ఓకే, ఆమె చేసినటువంటి తప్పు ఏంటి అంటే సామాన్యులకు అర్థమయ్యేటట్టు అంటే మీ వాళ్ళ ఆరోపణ కానీ మీకు తెలిసింది. ఓకే ఓకే, అయితే సామాన్యులకు కవిత గారు ఏంటంటే అంటే ఇక్కడ లిక్కర్ పాలసీ అప్పుడు తెలంగాణ లిక్కర్ పాలసీ లాగనో లేకపోతే ఇంకో ఎలా ఢిల్లీకి ఉన్న లిక్కర్ పాలసీని అంటే ఏళ్ళ తరబడి నుంచి వస్తున్న లిక్కర్ పాలసీని మార్పిడి చేసింది. మార్పిడి చేసినప్పుడు ఎంఆర్పి రేట్లు, దెన్ ప్రాఫిటబిలిటీ, లైసెన్సింగ్, ప్రాఫిట్ మార్జిన్స్, ఇవన్నీ ట్వీట్ చేసుకుంటా అంటే చేంజ్ చేసుకుంటా పోయాడు. లిక్కర్ పాలసీలో గవర్నమెంట్ ఎక్సైజ్ లో గవర్నమెంట్ స్టేక్ ఎప్పుడైనా ఎక్కువ ఉంటది, ఎందుకంటే ఎక్సైజ్ ఆల్కహాల్ అంటే అడిక్షన్. సో ఆ అడిక్షన్ ని కంట్రోల్ చేసుకుంటూ నిర్మూలిస్తూ సొసైటీని కూడా దృష్టిలో పెడుతూ ఆ ప్రాఫిటబిలిటీని దృష్టిలో పెట్టాలని చెప్పేసి ఎక్కడైనా గవర్నమెంట్ స్టేక్ ఎక్సైజ్ లో ఎప్పుడైనా ఎక్కువ ఉంటది. అయితే ఈ లిక్కర్ పాలసీ వలన మొత్తం గవర్నమెంట్ స్టేక్ నే తారుమారు చేసి అంటే చాలా తక్కువగా చేసేసి ఈ సౌత్ లాబీ అనే వాళ్ళకు అంటే కవిత ఈ కవిత కస్టమర్స్ అనుకోండి, మీరు కవిత క్లయింట్స్ అనుకోండి, ఈ సౌత్ లాబీ అందరు ఈ సౌత్ లాబీ వాళ్ళకు 65% కన్నా ఎక్కువగా ఈ వెండింగ్, జోనల్ వెండింగ్ అండ్ షాప్ వైజ్ వెండింగ్ అంటే వెండర్స్ లాగా వచ్చేటట్టు చేసుకున్నారు వీళ్ళు. దానికోసము అంటే వీళ్ళకు 65% మార్కెట్ షేర్ కన్నా ఎక్కువగా ఉండాలని చెప్పేసి దానికోసము ఆపి 100 కోట్ల ముడుపులు ఇచ్చిండ్రు అనేది అభియోగం. ఆ 100 కోట్ల ముడుపులు ఇవ్వడమే కాదు, ఆ లిక్కర్ అంటే ఆ సేల్ ప్రాఫిట్స్ మొత్తము మళ్ళీ దే ఆర్ గోయింగ్ టు సర్క్యులేట్ ద ప్రాఫిట్స్ అన్నమాట. అర్థమైంది. అయితే రచనారెడ్డి గారు చెప్పండి, ఈ పొలిటికల్ పార్టీస్ కానీ కొంతమంది న్యూట్రల్ పీపుల్ కానీ, సిసోడియా గారు కావచ్చు లేకపోతే సత్యేంద్ర జైన్ కానీ, ఇన్ని రోజులైంది కదా, సంవత్సరం దాటింది కదా అరెస్ట్ చేసి, ఈవెన్ ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, అసలు సరే అదుపులోకి తీసుకున్నారు కరెక్టే,
ఆధారాలు ఉంటే ఏ పాటికి శిక్షించాలి కదా, శిక్ష పడకుండా ఇన్ని ఇంత లాంగ్ టర్మ్ ఇన్ని రోజులు జైల్లో ఉంచడం ఏంటి, ఇది మా పార్టీని మీద కుట్ర అనేది అటువైపు నుంచి వర్షన్. దీనికి ఏం చెప్తున్నాయి మీరు, ఎలాగో బీజేపీ స్పోక్స్ పర్సన్ కాబట్టి ఆధారాలు ఉంటే మరి పక్క ఆధారాలు ఉన్నప్పుడు ఈ పాటికి శిక్ష పడాలి కదా, ఎందుకు పడలేదు? నేను బీజేపీ స్పోక్స్ పర్సన్ గా డిఫెన్సివ్ లోకి వెళ్ళవలసిన అవసరమే లేదు సార్, నేను అడ్వకేట్ గానే చెప్తున్నా. ఎలాగైనా నేను అనేది ఎలాగైనా చెప్పండి, మీరు ఎలాగైనా చెప్పండి. అదే నేను అడ్వకేట్ గానే దీని లీగల్ ప్రాసెస్ చెప్తున్నా. ఓకే, ఇదంతా ఒక అంటే పొలిటిసైజ్ చేయడానికి వీళ్ళు కావాలని అల్లుతున్న ఒక నరేటివ్ ఇది. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ అనేది ఒక అంటే ఇది ఒక సినిమా కాదు కదా, మూడు పంటల లోపల అయిపోవాలని చెప్పేసి. సో 2 ఇయర్స్ నుంచి జరుగుతున్న ఇన్వెస్టిగేషన్, ఇప్పుడు కూడా ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది. ఇన్వెస్టిగేషన్ సార్ రాజు గారు, ఇన్వెస్టిగేషన్ అవుతున్నప్పుడు ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కి డిస్క్రెషన్ ఉంటది, ఆయన ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు, లేకపోతే అరెస్ట్ చేయకుండానే ఫైనల్ రిపోర్ట్ ఛార్జ్ షీట్ ఫైల్ అవుతుంది, ట్రయల్ అవుతుంది, కన్విక్షన్ అయినప్పుడు అప్పటికి ఒకవేళ కన్విక్షన్ అయితే జైలుకి వెళ్ళడం గిట్లు ఉంటది. ఇక్కడ ఇన్వెస్టిగేషన్ స్టేజ్ లో కస్టడీ ఇంపార్టెంట్ కాబట్టే కవితను కేజ్రీవాల్ ని అరెస్ట్ చేశారు. మనీష్ దీంట్లో ఈ మొత్తం ఈ సో కాల్ లికర్ స్కామ్ లో వీళ్ళందరి పాత్రలు వేరే. కవిత క్లయింట్స్ సౌత్ లాబీ, కవిత సౌత్ లాబీ కలిసి సౌత్ గ్రూప్ సౌత్ గ్రూప్ సౌత్ గ్రూప్ సౌత్ లాబీనో సౌత్ గ్రూప్ అంటున్నారు, సౌత్ గ్రూప్ కవిత సౌత్ లాబీ కలిసి ఆప్ క్లయింట్. కవిత సౌత్ లాబీ కలిసి ఎలాగైతే లికర్ పాలసీని చేంజ్ చేయమన్నారో ఆపు ముడుపులు తీసుకొని ఆ లికర్ పాలసీని అలా చేంజ్ చేసింది. దాని ప్రొసీడ్స్ ఆఫ్ ద క్రైమ్ కూడా మళ్ళా వాళ్ళ మధ్యలో సర్క్యులేట్ అవుతుంది అనేది అభియోగాలు. దాంతో పాటు నిన్ననే మనకు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ క్యాడ్ సిఎన్ఎన్జీ నుంచి ఒక చాలా ఇంపార్టెంట్ రిపోర్ట్ వచ్చింది. ఏంటంటే 2021-2022 లో ఢిల్లీ లికర్ పాలసీ, ఈ చేంజ్ లికర్ పాలసీ వలన ఢిల్లీ గవర్నమెంట్ కి, ఢిల్లీ ఎక్స్చెక్కర్ కి 2002 crores లాస్ వచ్చింది అని చెప్పేసి. ఓకే, అది ముడుపుల వల్లనే కాదు, ముడుపులు, లైసెన్సింగ్ ఫీజు, సబ్సిడైజ్డ్ ఫీజు అంటే ఇష్టం వచ్చినట్టు సబ్సిడైజేషన్, సబ్సిడైజ్డ్ ఫీజు, కొంతమంది ఆప్షనర్స్ లేకపోతే ఆప్షన్ తెలిసిన వాళ్ళ నుంచి లైసెన్స్ ఫీజు తీసుకోలేరు, డిలే ఇన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద లికర్ పాలసీ చాలా ఉన్నాయి. సో కంట్రోలర్, సో ఇప్పుడు డబ్బులు ఎక్కడ ఇది తిజోరీలను లేకపోతే ఎక్కడనో పట్టుబడ డబ్బులు కాదు, మీరు లాసెస్ ని కూడా యు హావ్ టు కౌంట్ టువర్డ్ దట్. సో 2002 crore లాస్ అది వీళ్ళు చేసినట్టు లెక్క. ఇంకా ఈ 100 crore లేకపోతే దానికన్నా ఎక్కువ ముడుపులు, అవి ట్రేల్ కూడా ఈడీ ట్రాక్ చేసిందట, ట్రాక్ చేసింది, చేస్తుంది ఇప్పటి వరకు కొన్ని 100 crore ఎక్కడెక్కడ అంటే ఇది ఈ మనీ లాండరింగ్ ఎట్లుంటది అంటే సార్, బ్లాక్ ని మార్చుతూ బయటకు పంపించేసి వైట్ గా కూడా మనం లోపలికి బ్లాక్ ని తెచ్చుకోవచ్చు. సో ఆ లాండరింగ్ అనేది ఒక మనీ ట్రైల్. ఆ మనీ ట్రైల్ ఈడీ దీంట్లో ఇట్ హాస్ గాట్ దట్ మనీ ట్రైల్. సో డబ్బులు ఎక్కడ అంటే ద 100 crores ప్లస్ ద లాస్ ఆఫ్ 2002 crores టు ద ఢిల్లీ ఎక్స్చెక్కర్ ఇస్ వాట్ దీస్ పీపుల్ ఆర్ లయబుల్ ఫార్ ఇఫ్ ఫౌండ్ గిల్టీ. అయితే కన్విక్షన్ అయితే బెయిల్ ఎందుకు కష్టము, లేకపోతే మనీష్ సిసోడియా 1 ఇయర్ నుంచి ఉన్నారు, ఇంకా ఎవరంటే ఈడీ కేసులో చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి, స్ట్రింజెంట్ గా ఉంటాయి సార్. మన రెగ్యులర్ బెయిల్ లోనేమో క్రిమినల్ ఇంటిమిడేషన్ అంటే విట్నెస్ ఇంటిమిడేషన్, ఎవిడెన్స్ ట్యాంపరింగ్ ప్లస్ ఫ్లైట్ రిస్క్ పారిపోతారు, లేకపోతే విట్నెసెస్ ని ఇంటిమిడేట్ చేస్తారు, లేకపోతే అదేంటి ఎవిడెన్సెస్ ని తారుమారు చేస్తారు. దాంతో పాటు ఈడీ కేసులలో ఈడీ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ తన పని కంప్లీట్ చేసుకున్నారా అంటే వీళ్ళతోని ఇంకా ఏమి అవసరం లేనప్పుడు ఫైనల్ వీళ్ళ వరకు ఉన్న ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయినప్పుడు ఫైనల్ రిపోర్ట్ ట్రయల్ కోసం ఫైనల్ రిపోర్ట్ ఫైల్ చేసేయడానికి రెడీ ఉన్నప్పుడే ఈడీ జడ్జి వాళ్ళని కూడా
వాళ్ళతోని కూడా అరుసుకున్న తర్వాతనే బెయిల్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకని మనీష్ సిసోడియా ఇప్పటి వరకు 5 సార్లను 6 సార్లను బెయిల్ కి ఇచ్చేసిండు. ఎవ్రీ టైమ్ ద ఈడీ హస్ స్టేటెడ్ ఈవెన్ అదే పరిస్థితి కవిత గురు కూడా, కవితకు కూడా వచ్చే అవకాశం ఉందా బెయిల్ అంత టఫా, లేకపోతే ఏమైనా సివియారిటీ ఆఫ్ క్రైమ్లో ఏమైనా తేడా ఉందా సిసోడియా కానీ లేకపోతే ఇప్పుడు కవిత విషయంలో కానీ? 5-6 బెయిల్ రావడం అనేది ఎంత డిఫికల్ట్, కష్టమే. అందరూ ఇప్పుడు పిఎంఎల్ఏ కిందనే ఉంటది సార్, వీళ్ళకు సిబిఐ తరఫున క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కూడా ఇంక్లూడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి, క్రిమినల్ కాన్స్పిరసీ ఇదంతా. కానీ పిఎంఎల్ఏలా ఉత్తమ మనీ లాండరింగ్ కాబట్టి ఈ మనీ లాండరింగ్ లో వీళ్ళందరూ భాగస్వాములే అని ఈడీ అంటున్నారు. వీళ్ళందరూ భాగస్వాములే అని ఈడీ అన్నప్పుడు కవిత ఇన్వెస్టిగేషన్ లో ఎన్ని రోజులు అయితే అవసరం ఉంటే అన్ని రోజులు ఈడీ బెయిల్ నిరాకరిస్తారు ఖచ్చితంగా. ఇదే అంటే ఇప్పుడు మొన్నటి నుంచి కంటెంప్ట్ లేకపోతే మేము ఇల్లీగల్ అరెస్ట్ మీద సుప్రీం కోర్టులో వేస్తాము అది ఇది అని అన్నారు మాకు. అంటే నేను అనుకుంటూనే ఉన్నా అక్కడ వాళ్ళు మాట్లాడుతున్న అడ్వకేట్లు కూడా అంత పిచ్చోలేం కారని చెప్పేసి, ఎందుకంటే ఈడీ సిబిఐ మన రెగ్యులర్ పోలీస్ డిపార్ట్మెంటే సార్, వాళ్ళు రోజు రోజు చేసే పని ఇది. వాళ్ళు ఆషామాషిగా కోర్టులను ఇచ్చేసి అంటే లైక్ ఆర్డర్స్ ని కంటెంప్ట్ చేసేసి మేము ఎక్కపోతాము అన్నట్టు వాళ్ళు ఎప్పుడు చేయరు. లైక్ ఆర్డర్స్ ని కంటెంప్ట్ చేసేసి మేము ఎక్కపోతాము అన్నట్టు వాళ్ళు ఎప్పుడు చేయరు. అందుకోసం కంటెంప్ట్ ఫైల్ చేసులు కాక ఆమె విత్డ్రా చేసుకుంది, ఎందుకంటే ఆమె సుప్రీం కోర్టు కి పోయిందే నా అరెస్ట్ ని ఆపు 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 అని అంటుంది. అరెస్ట్ అయిపోయింది, ఆ కేసు యూజ్లెస్ అయిపోయింది. ఇవాళ కూడా కేజ్రీవాల్ అంటే అడ్వకేట్లు తెలిసి చేస్తారా లేకపోతే తెలియకుండా చేస్తారా సార్? ఇప్పుడు నీకు బెయిల్ కావాలంటే నువ్వు ఈడీ కోర్టుకి పోతావు కానీ నువ్వు సుప్రీం కోర్టుకి ఎందుకు పోతావు సార్? సుప్రీం కోర్టు కేజ్రీవాల్ అని చెప్పేసి స్పెషల్ ట్రీట్మెంట్ ఎందుకు ఇస్తారు సార్? సుప్రీం కోర్టు బాధాప్త మా దగ్గరికి రాకు, ఫస్ట్ నువ్వు ట్రయల్ కోర్టు అంటే ఈడీ కోర్టుకి వెళ్ళు, అక్కడ గిట్లా నిరాకరిస్తే దాని తర్వాత హైకోర్టుకి వెళ్ళు, దాని తర్వాత అక్కడ కూడా నిరాకరిస్తే అప్పుడు మా దగ్గరికి రాగానే నీకోసం స్పెషల్ ట్రీట్మెంట్ ఉండదని చేయరు అన్నది. మన రాజ్యాంగంలో ఒక జ్యూరిస్డిక్షన్ ఉంటది, ఒక హైరార్కీ. ఎగ్జాక్ట్లీ అందుకనే ఇద్దరికి వారం రోజులేమో ఏమను 10 రోజులేమోనో కేజ్రీవాల్ని కస్టడీలోకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎన్ని రిక్వెస్ట్లు పెట్టినా కూడా అది తిరస్కరించడం జరిగింది. ఓకే, వెల్కమ్ బ్యాక్ రచన రెడ్డి గారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.